ఏలూరు జిల్లా పోలవరం అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును ఖండించిన టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి బీసీ నాయకులు అయ్యన్న పాత్రుడని వారి చిన్న కుమారుడు రాజేష్ని వారి స్వగృహంలో తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఖండించారు. అయ్యన్న పాత్రుడు అరెస్టుకు నిరసనగా పోలవరం మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొడ్డు కృష్ణ మాట్లాడుతూ అయ్యన్న లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక బీసీ నాయకుడు పట్ల ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నామని వెంటనే వారిద్దరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీను, నూనకాని రాంబాబు, మంగినకొండ కుంచే దొరబాబు, పాదం ప్రసాద్, జల్లేపల్లి నరసింహరావు, పిల్లి నాగరాజు, జల్లేపల్లి జితేంద్ర, మండల టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పోలవరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఒక బీసీ నాయకుడు అవ్వండి, తెలుగుదేశం పార్టీ వైసీపీ పాలనలో అక్రమాలన్నీ ఎత్తి చూపిస్తున్నాడని ఒక సిఐడి పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అర్ధరాత్రిగా 2 గంటలకి అరెస్ట్ చేసి, అలాగే కొల్లు రవీంద్ర గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, ఒక అచ్చునాయుడిని, బీసీ నాయకులు అరగల దొక్కి ఎస్సీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేసి అణగదొక్కాలని ఈ వైసీపీ పాలన